అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి శ్రీ బ్రహ్మరంభాదేవి అమ్మవారి ఆలయం శ్రీశైలం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరముల వల్ల మిక్కిలి గర్వము పొంది లోకములన్నింటినీ క్షోభింపచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అమ్మవారు బ్రాహ్మరి రూపమును పొందారు. ఆ భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత బ్రాహ్మరి రూపంతో వెళ్ళి ఆ యొక్క అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లె పువ్వు అయితే అమ్మవారు సారాగ్రహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆయనే మల్లికార్జునుడు, ఆవిడ బ్రహ్మరాంబికాదేవి. అక్కడ శివుడు ఉన్నాడు, అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూనే ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి పైన శక్తి రూపంలో అమ్మవారు ఉంటారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని చూసినట్లు అయితే అమ్మవారి కళ్ళు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేసినట్లయితే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క శ్రీచక్రము ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీశైలంలో ఉండే బ్రహ్మరాంబి అమ్మవారి దేవాలయం వెనుకల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటే ఒక తుమ్మెద చేసిన జుంకారము వినపడుతుంది. దానిని భ్రమరీనాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలలో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి చక్రం ముందు కూర్చొని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువ అని పిలిపించుకొని వార్తక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడల మీద పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలనంత అదృష్టం కలుగుతుంది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశైలం క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగంగా చెప్పవచ్చు. అలానే అష్టాదశ శక్తిపీఠాలలో బ్రహ్మరాంబికాదేవి శక్తిపీఠము ఉంది.